ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మనం మళ్ళీ దీని గురించి ఇంకా అవగాహన
ఉదాహరణ కల్పించాలని ఎవరు చేయని విధంగా చేస్తే జనాల్లో చాలా బాగా పెడుతుందని చెప్పేసి బైక్ ర్యాలీ కమ్ ట్రెజర్ హంట్ అని చెప్పేసి మన యువతకి బాగా అట్రాక్టివ్ గా అయితే వాళ్ళే ముందర ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి దాని గురించి అవకాశం కల్పించాలని చెప్పేసి బైక్ ర్యాలీ నిర్వహించాం. దాంతో పాటు ట్రెజర్ హంట్ కూడా చేశామండి. ఆ ట్రెజర్ హంట్ కి ఎంత పాపులారిటీ వచ్చిందంటే అసలు ప్రతి ఒక్కరికి ఒకరి కాదు, మేము ఫస్ట్ మేము అనౌన్స్ చేసింది ఓన్లీ 5 మెంబర్స్ కి విన్నర్స్ అని చెప్పాము. తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్స్, తర్వాత చున్నీస్ కూడా, అంటే పింక్ చున్నీస్, అంటే పింక్ ర్యాలీ కాబట్టి పింక్ చున్నీస్ ఇచ్చి వాళ్ళని వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే అసలు. తర్వాత దాని మీద ఆ రోజున క్యాన్సర్ అవగాహన మీద పాంప్లెట్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఏంటంటే మెయిన్ ఇక్కడ అయ్యేట అంటే 360 అన్నారు, అది కూడా మనమే హైయెస్ట్ ట్యాక్స్ అండి, 11 ట్యాక్స్ వచ్చిన జరిగింది. ఆ తర్వాత మనమే ఫస్ట్ దాన్ని అవగాహన కల్పించాలని మన కాలేజ్కి వెళ్ళి అక్కడ జెండర్ ఈక్వాలిటీ మీద మనం ఏంటంటే ఒక స్పీకర్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అట్లాగే వాళ్ళ చట్టాలు కానీ వాళ్ళు చేతుల మీదనే ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మనకి ఎలక్షన్స్ కూడా వచ్చింది, మనమందరం మేమందరం కూడా అక్కడ పెట్టేసేసి ఆ రోజు మేము అక్కడికి వెళ్ళి కూర్చుంటే అది చేయటానికి వీలేదు అని చెప్పేసి ఎలక్షన్ కూడా వచ్చింది. అందువల్ల మేము ఆ కార్యక్రమాన్ని మళ్ళీ పర్మిషన్ తీసుకుని, గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని అందులో ఎవరిది అంటే పొలిటీషియన్స్ కానీ ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి మేము అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు దానికి మళ్ళీ పర్మిషన్ ఇస్తే అప్పుడు ఓన్లీ దానికి ఆ ప్రాజెక్ట్కి మేము ఐదుగురమే వెళ్ళామండి. స్పాన్సర్ చేసినటువంటి పద్మవాణి గారు, సత్య గారు, నేను, లక్ష్మి గారు, మన దగ్గర ఇవాళ మనకి కార్యక్రమంలో లేనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారండి. మనకి ఈ సంవత్సరం హైయెస్ట్ డోనారు మన మడిపల్లి మల్లేశ్వరి గుప్తా గారండి. ఆమె మనకి వాటర్ ట్యాంక్స్ స్పాన్సర్ చేశారు, ఈ సిస్టమ్ అనేది స్పాన్సర్ చేశారు, క్యాన్సర్ పేషెంట్స్కి స్పాన్సర్ చేశారు. అలాగే చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ని మనకి ఆవిడ ఇవ్వడం జరిగింది. అలాగే కనిపించినటువంటి వ్యక్తి ఈరోజు లేరు, కానీ ఆవిడని ఒక్కరోజు కూడా ఈ మన 23-24లో మర్చిపోకూడదు. డాక్టర్ పి సుబ్బలక్ష్మి గారు ఇవాళ ఆవిడకి ఎంత క్లాస్ పడ్డారంటే అందుకే ఎందుకు చేయడానికి చాలా కష్టపడ్డా అనమాట. అసలు మనకు అంటే కొంచెం కష్టమైంది, కొంత మందిని ఎలాగా మనం తెలుసుకోవాలన్నది ఆవిడ ఎంత సిస్టమేటిక్గా చెప్పి తర్వాత హాల్ అంతా కూడా అంటే బుక్ చేయించి చాలా హెల్ప్ చేశారు. అతని కాదు డిజిటల్ క్లాస్ రూమ్స్కి స్పాన్సర్ చేశారు. అలాగే తర్వాత ఎందుకంటే నేను ఈ విషయం కూడా ఎందుకు చెప్పానో తెలుసా అండి, ఇది ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి గారు మెడల్ చేయకపోతుంది, అందుకే నేను ప్రెసిడెంట్ ఉండగానే అవార్డ్స్ అండి. మొత్తం 11 రెవెన్యూస్ ఉన్నాయి ట్రయల్ ప్రాజెక్ట్ లో, మొత్తం అన్ని చేసేసాం అనమాట. మేడం ఇచ్చాను కాంటాక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ నేను ఏ రోజు మాట్లాడలేదు, మొత్తం అంతా అచ్చాయే చూసుకున్నాడు. అలా చెప్తారు కేటేనండి, దానికి వచ్చిన వాళ్ళు కూడా పినాకిల్ కేటే. క్లబ్ మెంబర్ అయినటువంటి సరిత గారు కూడా ఇచ్చారు. సరిత గారికి ఏది ఇచ్చినా ఈ సంవత్సరం మేమే తీసేసుకున్నాం, ఎందుకంటే అది నా ప్రైడ్ అని చెప్పాను. ఇంటర్నేషనల్ ట్రస్ట్ అంటే సీస్ ఫ్రమ్ అవర్ ఏలూర్ క్లబ్ అంటే అది ఆల్ లెవెల్స్ లో హై లెవెల్ క్లబ్ అని చెప్పాం, బికాస్ సీస్ ఇంటర్నేషనల్ లెవెల్. థ్యాంక్ యూ వచ్చారు. in the front.
బట్ మీరు ముత్యం తీసుకొని ఒక థ్రెడ్ తీసుకొని ఆ ముత్యంని ఒక్కొక్క ముత్యంని మీరు దాంట్లో థ్రెడ్లు పెడితే మంచి నెక్లెస్ తయారైపోతుంది కదా. వెన్ ద నెక్లెస్ ఇస్ రెడీ వాట్ డు వి సే? ఎంత బాగుంది నెక్లెస్, ఎక్కడ కొనేరు, ఏం కొనేరు. బట్ వి ఫర్గెట్ ద దారం, ద దారం దట్ ఈస్ బైండెడ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. సో పిఎస్ లక్ష్మి వాజ్ ద దారం అండ్ వీ వర్ ద ముత్యం. ఆ రోజు విజయనగరంలో వచ్చి వాజ్ అనౌన్స్ యాజ్ ద అవుట్ స్టాండింగ్ పినాకల్ ప్రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ శ్రీ సెలవు అండ్ అచ్యుత యాజ్ ద పినాకల్ సెక్రటరీ ఆఫ్ డిస్ట్రిక్ట్ శ్రీ సెలవు. అండ్ ఆన్ దిస్ ముచ్చే మీద ఐ వాంట్ టు గివ్ దెమ్ సంథింగ్. నా తరపు నుంచి నేను ఇంకోటి ఏంటంటే ఒక కళ్యాణ మండపం కడుతున్నారు ఇక్కడ పక్కనే ధర్మాది నెక్స్ట్. ఎవరికి ఈగో అసలు యాక్చువల్గా ఈగోస్ లేవు, మాకు ఏమీ లేవు. మీరు
ఇండియా ఎప్పుడైనా ప్రెసిడెంట్ చేయండి. ఎప్పుడైనా మర్చిపోయినా అలాగే స్పెల్ చేయడానికి మా అడ్వాన్స్ గారు వచ్చారు. ఈరోజు రికగ్నైజ్ చేయాలి కాబట్టి అలాగే రాజాగారు వచ్చారు, నాగయ్య గారికి మరి టీవీఎల్ నరసింహరావు గారు వచ్చారు, మా అమ్మా గారు మరి వారికి సత్యదేవ్ గారు మిస్ చేయాలి అంటున్నారు. ఆయన చాలా ఆనందంగా ఆనందంగా వెలుస్తున్నారండి. పెళ్లి మాట్లాడి మన లాస్ట్ జాయిన్ అయిన బాణిశ్రీ గారు తోడుకోవాలి జాయిన్ అవ్వాలంటే బాగుంటుంది. అలాగే మహిళలందరూ కూడా ఇది ఇంటి పార్టీలో పడుకుంటున్నారు మనది సో ఈ ఎన్టీఆర్ని అలాగే రాధికా గారి అమ్మగారు వచ్చారు సొంత గారి కూడా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కొందరు ప్రెసిడెన్సీ సెక్రటరీస్ నవ్వుతూ వరకాల కూర్చున్న వారు చాలా మంది నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కొంచెం చేయాల్సిందిగా చిన్న చిన్న గిఫ్ట్ కొడతాపట్టి గారే తీసుకొచ్చాం మాకు గిఫ్ట్గా అంతకు మించి ఏమీ లేదు. అలాగే అండి అక్కడ వస్తాం మీరు అక్కడే హలో మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నామండి. సో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యామ్? ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు స్టార్ట్ చేసి 33 సంవత్సరాలు అయిందమ్మా, 34వ సంవత్సరం. సో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు స్టార్ట్ చేయడం ఒక ఏమ్ ఏంటి మ్యామ్? ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు స్థాపించడానికి ఏంటంటే మా ముఖ్య ఉద్దేశము సర్వీస్ అండ్ ఫ్రెండ్షిప్ అండి. మా మోటో సర్వీస్ చేస్తూ ఇది అంతర్జాతీయ మహిళా సంస్థ అండి. ఇది పెట్టి 100 సంవత్సరాలు అయింది. ఈ 100వ సంవత్సరానికి నేను ప్రెసిడెంట్గాను, అచ్యుతా గారు సెక్రటరీగాను, అలాగే మా క్లబ్ నుంచి అంతర్జాతీయ ట్రెజరర్గాను సరితా గారు 3వ సంవత్సరం చేశారండి. అలాగే మేము చాలా సేవా కార్యక్రమాలు ఈ 33 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ సంవత్సరం మేము 100 మందికి విశిష్ట మహిళలుగా సన్మానం చేసాం. బైక్ ర్యాలీ, క్యాన్సర్ అవేర్నెస్లో బైక్ ర్యాలీ చేసాం. అలాగే ఒక 100 మంది నర్సులకు కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులకి సన్మానం చేసామండి. ఒక 12 సైకిల్స్ ఇచ్చామండి. ఒక 12 దాకా కుట్టు మిషన్స్ ఇచ్చామండి మహిళలకు. అలాగే గత 5 సంవత్సరాలుగా మేము ఒక స్వింగ్ సెంటర్ రన్ చేస్తాము. ఈ సంవత్సరం కొత్తగా న్యూ అశోక్ నగర్లో కమ్యూనిటీ హాల్లో ఇంకొక కుట్టు సెంటర్ ఓపెన్ చేసామండి. అలా చాలా సేవా కార్యక్రమాలు చేశామండి. అలాగే రెడ్ క్రాస్కి మా పాస్ట్ ప్రెసిడెంట్ సుబ్బలక్ష్మి గారు డయాలసిస్ మిషన్ కూడా స్పాన్సర్ చేశారండి ఈ సంవత్సరం. అలాగే 3 ROO ప్లాంట్స్ వివిధ ప్రదేశాల్లో ఇచ్చామండి. డిజిటల్ క్లాస్ రూమ్స్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్కి 4 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చామండి. బస్ ఫీడింగ్ బూత్, పాత బస్ స్టాండ్లో బస్ ఫీడింగ్ బూత్
మా ఇంటర్నేషనల్ ట్రస్ట్ చేత ఇనాగ్రేట్ చేయించామండి. అలాగే అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద బ్లైండ్ హోమ్లో కానీ, రవితేజ ఎయిడ్స్ దాంట్లో కానీ, పరివర్తన స్కూల్లో కానీ బ్లైండ్ పీపుల్ కానీ, వేద పాఠశాలలో వేద పాఠశాల విద్యార్థులు కానీ అందరికీ అన్నదానం, వస్త్రదానం కార్యక్రమాలు, పేదలకి అన్నదానం కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేశామండి. ఈ సంవత్సరం 100వ సంవత్సరం పురస్కరించుకుని మేము చేసినవి 165 కార్యక్రమాలు చేశామండి. 365 రోజులకి 165 కార్యక్రమాలు చేశామండి. అలాగే హయ్యెస్ట్ అవార్డు పినాకిల్ అవార్డు క్లబ్కి ఇన్నర్వీల్ క్లబ్ ప్రతిష్టని నిలబెట్టామని అనుకుంటున్నామండి. హయ్యెస్ట్ అవార్డు ఇంది డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు పినాకిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే సర్వీస్ ప్రాజెక్ట్స్ 165 ప్రాజెక్ట్స్ చేసిన ఏకైక క్లబ్ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు. మ్యామ్ హై, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్. వాట్ అబౌట్ యూ మ్యామ్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎంటీవీ ఫర్ కమింగ్ టు ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు టుడే. సో మ్యామ్, ఈ ఇన్నర్వీల్ క్లబ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? దీన్ని ఏమేంటి మ్యామ్ స్టార్ట్ చేయడానికి? ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఇన్నర్వీల్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1923. సో వీ కంప్లీటెడ్ 100 ఇయర్స్. ఇట్ వాజ్ స్టార్టెడ్ బై అ నర్స్ ఇన్ మ్యాంచెస్టర్. మ్యాంచెస్టర్లో ఏమైంది, ఫస్ట్ వరల్డ్ వార్లో వూండెడ్ సోల్జర్స్కి అది నర్సింగ్ చేసేటప్పుడు ఆ నర్స్కి అనిపించింది, వై డోంట్ వీ స్టార్ట్ అ క్లబ్ ఇన్ ద వరల్డ్. సో నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ 100 ఇయర్స్ అండ్ వీ హ్యావ్ 1,20,000 మెంబర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ 4,000 క్లబ్స్ అండ్ 100 కంట్రీస్. సో అది అండ్ నేను ఇంటర్నేషనల్ ట్రెజరర్గా 3 ఇయర్స్ చేశాను. ఐ జస్ట్ కంప్లీటెడ్ ఇన్ జూన్ 30th. అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్, అంటే ఎంతమంది కంట్రీస్తో కరెన్సీతో డీల్ చేసి ఇట్ వాజ్ అ ప్లెజర్. అండ్ నౌ వీ హ్యావ్ అ న్యూ ప్రెసిడెంట్ కమింగ్ ఫ్రమ్ ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు, విశాలాక్షి. She is the new president and we also have a new secretary because in Innerville every year the change of guard happens. And every year new kotta president, kotta secretary install avtaru. She is Lakshmi, she is a beautician and she is the secretary, incoming secretary. And Innerville Club of Eluru outgoing president PS Lakshmi and Achyuta, Gudimetla Achyuta, they have won the highest accolades. So today is a very proud moment. మా ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు ఒక పండుగలాగా ఉంది. అంటే మా క్లబ్ హైయెస్ట్ అవార్డు అంటే వచ్చింది అంటే 302 ఫ్రమ్ విజయవాడ టు శ్రీకాకుళం, ఆ దాంట్లో ఆ మొత్తం జిల్లాలో మా క్లబ్కి అవార్డు వచ్చింది అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. హౌ ఆర్ యూ మ్యామ్? థ్యాంక్ యూ, బాగున్నానమ్మా. ఇన్నర్వీల్ క్లబ్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అవుతుంది మ్యామ్, దీని మోటో ఏంటి మ్యామ్ స్టార్ట్ చేయడానికి? ఇన్నర్వీల్ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఉమెన్స్ ఆర్గనైజేషన్ అమ్మ. ఇది 101 దేశాల్లో ఉంది. దీంట్లో 100,000 పైగా మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మా ఇన్నర్వీల్ క్లబ్లో ప్రస్తుతం ఒక 80 మంది మెంబర్స్ ఉన్నారు. మేమందరం కూడా మా మోటో సర్వీస్ అండ్ ఫ్రెండ్షిప్, దీన్ని ఆధారంగా తీసుకుని మేము అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము. మేము 100 సంవత్సరాలని లాస్ట్ ఇయర్ మేము ప్రెసిడెంట్ సెక్రటరీగా చేయటం జరిగింది. దానికి గాను మేము ఒక 100 కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాం, కానీ మా సభ్యుల సహకారం వల్ల 165 కార్యక్రమాలు పైగా మేము చేపట్టడం జరిగిందండి. ఒక మంచి లాస్ట్ ప్రాజెక్ట్ కదా, ఒక కుటుంబ సెంటర్ కూడా మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టి అది ఇప్పుడు అప్పుడే ఒక 4-5 రోజులు అయ్యింటుంది అది స్టార్ట్ అయ్యి, కానీ అప్పుడే 15 మంది మహిళలు దాంట్లో ఉపాధి పొందుతున్నారని చెప్పేసి కుటుంబంలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నాము. అది కూడా విజయవంతంగా సాగుతుంది. అలాగే ఫర్దర్గా మేము ఒక స్కూల్లో కుర్చీలు, బెంచీలు, తర్వాత కొంతమందికి స్టూల్స్, ఇవాళ అందులో కార్యక్రమంలో భాగంగా ఒక విద్యార్థికి ట్యాబ్ ఇవ్వటం జరిగింది. అట్లాగే ఒక విద్యార్థికి చదువు కోసం బుక్ ఆర్థిక సహాయం చేయటం కూడా జరిగింది. అలాగే ఒక గుడికి, అలాగే ఒక మా కళ్యాణ మండపానికి కూడా విరాళాలు ఇవ్వటం జరిగిందండి. ఇలాగ ఒక ఎవెన్యూ అని కాదు, అన్ని రకాలుగా కూడా మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఫ్రెండ్షిప్ని కూడా పంపొందించుకుంటూ ఉంటాము. ఇదే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు? వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా? ఏవండి, జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవీ మాల్ చలో చలో కిలో కిలో.